కులభూషణ్ జాదవ్ పాక్ చేతిలో బందీగా మారిన భారత నావికా దళాధికారి. పాక్ కోర్ట్ అతనికి ఉరిశిక్ష విధించింది. అంతర్జాతీయ కోర్ట్ దానిపై స్టే విధించింది. లేకుంటే ఈ పాటికే జాదవ్ ఉండేవాడు కాదేమో. పాకిస్తాన్ తీరు తెలుసు కదా, తప్పు తన వైపున్నా సరే వేళ్లన్నీ భారత్ వైపే చూపిస్తుంది. కులభూషణ్ జాదవ్ ములాఖత్ విషయంలో ఆ దేశం అనుసరించిన తీరు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. జాదవ్ విషయంలో పాక్ ఎందుకలా బిహేవ్ చేసింది, భారత్ విషయంలో పాక్ బుద్ధి మారదా? V6 స్పాట్లైట్ చూద్దాం. పుణ్య స్త్రీలను వితంతువులుగా నిలబెడతారా? పార్లమెంటు సాక్షిగా పాకిస్తాన్ తీరును తూర్పారబడుతూ సుష్మా స్వరాజ్ చేసిన విమర్శ ఇది. అంతర్జాతీయంగా ఏ దేశం కూడా ట్రీట్ చేయనంత నీచంగా, హేయంగా కులభూషణ్ తల్లిని భార్యను అవమానించింది పాకిస్తాన్. పైగా భద్రతా కారణాల దృష్ట్యా అని సమర్థించుకుంది, తన బుద్ధి చూపించుకుంది. కుల్భూషణ్ జాదవ్ తో ఆయన తల్లి భార్య భేటీ భారత్ నే కాదు అంతర్జాతీయ సమాజం మొత్తాన్ని షాక్ కు గురిచేసింది. 22 నెలలుగా పాక్ జైల్లో మగ్గుతున్న జాదవ్ ములాఖాత్ కోసం ఆయన కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక తెలుసుకుని మరీ వాళ్ల కోరికలను నెరవేరుస్తాయి అన్ని దేశాలు. మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా ఎక్కడైనా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కిచ్చే విలువ, ప్రాముఖ్యత అలాంటిది. కానీ పాకిస్తాన్ మాత్రం తన బుద్ధి చూపించుకుంది. కేవలం భారతీయుడు అన్న ఒకే ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుని దాయాది దేశంపై చూపించే అక్కసునంతా జాదవ్ పై చూపించింది పాకిస్తాన్. కుల్భూషణ్ తో భేటీకి మానవతా దృక్పథంతో అనుమతించామని పాకిస్తాన్ డప్పు కొట్టుకుంది. కానీ ములాఖాత్ టైంలో ఆయన తల్లి భార్య తాళిబొట్లు మెట్టెలను తీసేయించారు. చీరకట్టుతో వెళ్లిన ఆయన తల్లి అవంతి భార్య చేతన్ కుల్ జాదవ్ ను డ్రెస్ మార్పించారు. సల్వార్ కమీజ్ కుర్తా వేసుకుంటే తప్ప అనుమతించమని హుకుం జారీ చేశారు. ఇంకా వితంతువు చీర కట్టుకుంటే తప్ప జాదవ్ తో భేటీకి అనుమతించమని తెగేసి చెప్పారట పాక్ అధికారులు. అంటే కుల్భూషణ్ బతికుండగానే ఆయన భార్యను విధవను చేశారన్నమాట. తాళిబొట్టు లేని తల్లిని చూసి తండ్రికేమైందోనని తల్లడిల్లాడు కుల్భూషణ్. తల్లిని చూడగానే నాన్నకేమైంది అన్న కుల్భూషణ్ మాటే ఇందుకు నిదర్శనం. అంటే తండ్రిని బతికుండగానే చంపేసిందన్నమాట. నలభై నిమిషాల భేటీ, కానీ దానికి 1,25,000 కండిషన్స్. ఆత్మీయ స్పర్శకు ఆలింగనానికి అవకాశం లేకుండా గాజు గోడను అడ్డం పెట్టి ఇంటర్కామ్ లో అది అధికారుల అనుమతితో ఒక్కో మాటను మాట్లాడించడం పాక్ కీచక నీతికి నిదర్శనం. మరాఠీలో మాట్లాడుతుంటే ఇంటర్కామ్ కట్ చేశారట. ఎంత ఘోరం! ఏ ములాఖాత్ కౌన్సిలర్ యాక్సెస్ నహీ థీ క్యూంకే డిప్లొమాట్ కో హమ్నే పెహ్లే బతా దియా థా కే ఆప్ వహాన్ మౌజూద్ హోంగే, ప్రెజెంట్ హోంగే, వో ప్రెజెంట్ థే. हमने कहा था आप यू विल बी एबल टू सी द मीटिंग, वो देख सकते थे. ये बात हमने कैटेगोरिकली इंडियन हाई कमीशन को, इंडिया को बता दी थी, आप मौजूद होंगे, आप देख सकेंगे. जाहिर है कि अगर इससे एक स्टेप हम आगे चले जाते हैं और वो बात कर लें और वो उनकी बात सुन लें तो फिर वो काउंसलर एक्सेस का मामला शुरू हो जाता है. तो चूंकि ये नहीं है, वी एब्सोल्युटली जो हमने अपने उनके साथ वादा किया था उसको अपहोल्ड किया है, ना कम ना ज्यादा. पाकिस्तान हैज ऑनर्ड ऑल द कमिटमेंट्स दैट इट हैड मेड. आधे घंटे की मीटिंग का वादा था, ये करीबन 40 मिनट तक चली गई, 35 मिनट इफेक्टिव मीटिंग. और ये कमांडर यादव ने टुवर्ड्स द एंड ऑफ द मीटिंग रिक्वेस्ट की कि जी इसको अगर 10 मिनट बढ़ा दिया जाए, तो हमने उसको कुछ एक्सटेंशन दे दी कि जी ये कह रहे हैं, उनकी मदर ने भी एग्री किया जी कुछ देर के लिए बढ़ा दिया जाए, तो हमने उसको थोड़ा सा एक्सटेंड कर दिया. భారత సంప్రదాయం ప్రకారం ఏ స్త్రీ కూడా భర్త బతికుండగా తాళిబొట్టు తీయదని ఎంత చెప్పినా పాక్ అధికారులు వినలేదని, దేశానికి తిరిగొచ్చాక మన విదేశాంగ శాఖ ప్రతినిధులతో గోడు వెళ్లబోసుకున్నారు కుల్భూషణ్ తల్లి భార్య. పైగా భేటీ అయిపోయాక కారులో వెళ్తుంటే పాక్ రిపోర్టర్లను ఉసిగొల్పి సూటిపోటి మాటలతో వేధించారని చెప్పారు. ఆపై కాతిల్ కి మా, హంతకుడి తల్లివి నువ్వేనా అన్న ప్రశ్నలను ఎదుర్కొన్నారు అవంతి జాదవ్. ఇస్లామాబాద్ కు ఎన్నో ఆశలతో వెళ్లిన కుల్భూషణ్ ఫ్యామిలీకి ఏ సంతోషం మిగలకుండా చేసింది పాకిస్తాన్. జాదవ్ సజీవంగా ఉన్నాడన్న సంతృప్తిని తప్ప ఇంకేమీ మిగల్చలేదు. పాక్ నీతిపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది ఇప్పుడు.
పార్లమెంట్లో పాకిస్తాన్ను తూర్పారబడుతూ సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు. జాదవ్ తల్లిని భార్యని వితంతువుల రూపంలో పాకిస్తాన్ తీసుకెళ్లడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. మానవ హక్కులను ఉల్లంఘించారని సీరియస్ అయ్యారు. ఇంతకంటే దారుణమైన అవమానం ఇంకొకటి ఉండదన్న సుష్మా ఈ చర్యను ఖండించడానికి మాటలు కూడా చాలవన్నారు. किन दोनों देशों के बीच बनी सहमति से हटकर इस मुलाकात का आयोजन किया गया. 22 महीने बाद एक माँ की अपने बेटे से और एक पत्नी की अपने पति से होने वाली भाव भरी भेंट को पाकिस्तान ने एक प्रोपेगेंडा के हथियार के रूप में इस्तेमाल किया. परसों विदेश मंत्रालय ने इस संबंध में अपनी स्थिति सार्वजनिक तौर पर स्पष्ट की थी और कल इस मुलाकात से उपजी आपत्तियों को हमने राजनयिक माध्यमों के जरिए पाकिस्तान को भी बता दिया है. लेकिन पाकिस्तानी प्रेस को न केवल परिवार के समीप आने का मौका दिया गया बल्कि उन्हें तरह तरह के अपशब्दों से संबोधित करके परेशान किया गया, ताने उलाने दिए गए, उन पर झूठे आरोप लगाए गए और उनके सामने श्री जाधव को जबरन आरोपी सिद्ध करने का प्रयास किया गया. భేటీకి ముందు తాళిబొట్టుతో సహా అన్ని తీసుకున్న పాకిస్తాన్ వాళ్ల చెప్పులు తప్ప అన్ని తిరిగి చేసింది. చెప్పుల్లో రికార్డర్ ఉందని, చిప్ ఉందని, కెమెరా ఉందని అసంబద్ధ ఆరోపణలు చేసింది పాకిస్తాన్. భారత్, దుబాయ్, పాకిస్తాన్ 3 ఎయిర్పోర్టుల్లో సెక్యూరిటీ చెకప్స్ థరోగా జరిగాయి. సస్పీషియస్ థింగ్స్ ఏవీ లేవని తేల్చాకే ఇస్లామాబాద్ లో అడుగుపెట్టనిచ్చారు. అయినా ఈ అనుమానాలు, వేధింపులు ఎందుకని ప్రశ్నించారు సుష్మా. क्योंकि मेरे माथे पे बिंदी और मेरे गले में मंगलसूत्र ना होने के कारण उसे ये शक हो गया कि शायद उसके पीछे से कोई अशुभ घट गया है और ये कहते कहते उनका गला भर आया. दोनों की मतलब दोनों सुहागिनों को विधवा के रूप में पति और बेटे के सामने पेश किया. बेअदबी की इससे बड़ी इंतहा पाकिस्तान नहीं कर सकता. किंतु श्री जाधव की माँ को मराठी में बातचीत करने की इजाजत नहीं दी गई. मीटिंग में साथ बैठी दो पाकिस्तानी अधिकारियों द्वारा लगातार उन्हें रोका गया और जब वो अपनी बात पर डटी रही तो उनका इंटरकॉम बंद कर दिया गया ताकि वो आगे बातचीत ना कर सके. जाधव की पत्नी दो दो फ्लाइट्स में गई है. यहाँ से एयर इंडिया में गई दुबई और वहां से एमिरेट्स की फ्लाइट लेकर के वो गई इस्लामाबाद. चलिए आप कह सकते हैं कि शायद एयर इंडिया ने उसकी मदद कर दी होगी, लेकिन एमिरेट्स जैसी फ्लाइट में जो दुबई से इस्लामाबाद तक सफर कर सकी, जहां पूरा सिक्योरिटी चेक हुआ, वहां किसी को रिकॉर्डर नजर नहीं आया, किसी को चिप नजर नहीं आई, किसी को. लेकिन पाकिस्तान में पहुंचने के बाद, और अगर उसमें चिप थी तो ये जो इतना बड़ा मीडिया का तमाशा खड़ा कर रखा था उसी समय दिखाना चाहिए था कि इसके अंदर ये चिप है. लेकिन अब शरारत करके दुष्प्रचार कर रहे हैं. लेकिन मैं कहती हूँ, इट इज एन एब्सर्डिटी बियॉन्ड मेजर. ये कैसा झूठ है. జాదవ్ విషయంలో దారుణంగా ప్రవర్తించారని, సానుకూలంగా స్పందించి ఉంటే రెండు దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లే అంశాలపై ముందడుగు పడేదన్నారు సుష్మా. రెండు దేశాలు ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కారని ఆరోపించారు. భారత్ నిరసనను పాకిస్తాన్ కు చేరవేసింది విదేశాంగ శాఖ. పాకిస్తాన్ శ్రీ కుల్భూషణ్ జాదవ్ కు ఉనికి మా ఔర్ పత్ని సే ములాకాత్ కో ఏక్ హ్యూమానిటేరియన్ జెస్చర్ కే తౌర్ పర్ దిఖా రహా హై. లేకిన్ సచ్చాయి తో యే హై కి మానవతా ఔర్ సద్భావ్ కే నామ్ పర్ హుయి ఇస్ మీటింగ్ మే मानवता भी गायब थी और सद्भाव भी गायब था. इस मीटिंग में तो केवल जाधव के परिवार वालों के मानवाधिकारों का उल्लंघन पर उल्लंघन ही हो रहा था और उन्हें भयभीत करने वाला एक वातावरण वहां पैदा कर दिया गया था जिसकी जितनी निंदा की जाए उतना कम है. मैं पूर्ण विश्वास से कहती मुझे पूरा भरोसा है कि ये समूचा सदन और इस सदन के माध्यम से भारत के समस्त लोग एक स्वर से पाकिस्तान के इस अत्यंत अशिष्ट व्यवहार की पुरजोर निंदा करेंगे और श्री जाधव के परिवार के साथ हार्दिक सहानुभूति प्रकट करेंगे. భారత్ ఆరోపణలను పాకిస్తాన్ లైట్ తీసుకుంది. జాదవ్ ఫ్యామిలీకి ఇచ్చిన ట్రీట్మెంట్ విషయంలో మా వైఖరి సరైందేనని సమర్థించుకుంది. భద్రతా ప్రమాణాలను పాటించాం తప్ప కావాలని చేసిందేం లేదని సమర్థించుకుంది. కుల్భూషణ్ భారత నేవీ ఆఫీసర్, స్పైగా పాకిస్తాన్ కొచ్చి పట్టుబడిన దోషి, రుజువైన ఖైదీ అని పాకిస్తాన్ దృష్టిలో అతను టెర్రరిస్ట్ అన్న విషయం మరవద్దని సూచించింది. అవాస్తవిక ఆరోపణలకు తాము దిగదల్చుకోలేదని, ఎన్నో సవాళ్లున్నా సమావేశానికి అనుమతిచ్చామని సమర్థించుకుంది పాకిస్తాన్. బ్యాడ్జ్ నెంబర్ 41558Z నేవీ కమాండర్, తర్వాత అండర్ కవర్ ఆపరేషన్ కు మార్పు.
కులభూషణ్ జాదవ్ కెరీర్ చాలా ఇంట్రెస్టింగ్. పార్లమెంట్ అటాక్ తర్వాత అండర్ కవర్ ఆపరేషన్ స్పెషలిస్ట్ గా మారిపోయాడు కులభూషణ్ జాదవ్. గ్వదర్ పోర్టులో విధులు నిర్వహిస్తుండగా టెర్రరిస్టులతో కిడ్నాప్ చేయించారని భారత్ ఆరోపిస్తోంది. పాకేమో కరాచీలో స్పై ఆపరేషన్ చేస్తుంటే పట్టుకున్నామని వాదిస్తోంది. అసలేది నిజం? జాదవ్ పాక్ చేతిలో బందీగా ఎలా మారాడు? అసలు కులభూషణ్ జాదవ్ చేసిన నేరమేంటి? వినిపిస్తున్న వాదనలేంటి? కులభూషణ్ జాదవ్ పాకిస్తాన్ చేతిలో బందీ అయి చిత్రహింసలకు గురైన భారత నౌకాదళ కమాండర్ 2016 మార్చి 3న పాకిస్తాన్లో భాగమైన బలూచిస్తాన్ మాష్కెల్లో జాదవ్ని అదుపులోకి తీసుకున్నామని ప్రకటించింది పాకిస్తాన్. 2001లో మన పార్లమెంట్పై టెర్రరిస్టుల దాడి జరిగింది. దాని తర్వాత కులభూషణ్ జాదవ్ అండర్ కవర్ ఆపరేషన్లోకి వెళ్లాడని పాకిస్తాన్ ఆరోపణ. భారత నావికాదళంలో జావత్ నంబర్ 41558Z. '87లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన కులభూషణ్ జాదవ్ 1991లో భారత నౌకాదళంలో చేరాడు. హుసేన్ ముబారక్ పటేల్ పేరుతో చిన్న స్థాయి వ్యాపారి అవతారమెత్తాడట. 2003-04 మధ్య పాకిస్తాన్ కరాచీకి చాలాసార్లు వెళ్లొచ్చినట్టు ఆరోపించింది. కేంద్రంగా వ్యాపారం మొదలు పెట్టాడట జాదవ్. బలూచిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సాయంతో పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తోంది పాకిస్తాన్. ఉగ్రవాదులకు ఫైనాన్షియల్ గా, ఆయుధాల పరంగా జాదవ్ హెల్ప్ చేశాడని నింద వేసింది. మరాఠీలో కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా డౌట్ వచ్చి అదుపులోకి తీసుకుని విచారిస్తే అన్నీ వెలుగులోకొచ్చాయని పాకిస్తాన్ వివరణ. ఈ ఏడాది ఏప్రిల్ 10న కులభూషణ్ జాదవ్ పాకిస్తాన్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని గుర్తించినట్టు, అతనికి ఉరిశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది పాకిస్తాన్ కోర్ట్. పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ ప్రకారం ఉరిశిక్ష విధించింది. అయితే కులభూషణ్ విషయంలో దేశం వాదన మరోలా ఉంది. గ్వదర్ పోర్టులో విధులు నిర్వహిస్తుండగా ఆఫ్ఘన్ టెర్రరిస్టులు జాదవ్ని కిడ్నాప్ చేసి పాకిస్తాన్కు అమ్మేశారన్నది భారత్ ఆరోపణ. జాదవ్ అరెస్ట్ అయినప్పటి నుంచి అతని కోసం అంతర్జాతీయంగా పోరాడుతోంది భారత్. పాక్ ఉరిశిక్షను సవాల్ చేస్తూ హేగ్లోని అంతర్జాతీయ కోర్టుకు వెళ్లింది భారత్. ఇంటర్నేషనల్ కోర్ట్ పాక్ తీర్పుపై స్టే విధించింది. For the family of Kulbhushan Yadav to, so that they can have a good meet. And, the manner in which they were given and given the interview, and it is absolutely inhuman. And they have violated all, codes and ethics of protocol. So we can't expect anything better from Pakistan. You can think that Pakistan will take another step. This was for the demonstration. జాదవ్ కి పత్ని ఔర్ ఉన్కి మా కే సాథ్ ట్రీట్మెంట్ హుయి మై సమజ్తా హూ కే బడీ శర్మనాక్ బాత్ హై ఔర్ లేకిన్ హమ్ పాకిస్తాన్ సే జ్యాదా ఎక్స్పెక్ట్ భీ నహీ కర్ సకతే. దేఖియే కిస్ దేశ్ కి క్యా నీతి హై వో దేశ్ జాన్తా హై. అగర్ ఉన్హోనే కులభూషణ్ జాదవ్ కో ఏక్ ఆతంకవాదీ అప్నే దేశ్ మే మానా హై తో వో ఉస్ హిసాబ్ సే వ్యవహార్ కరేంగే. హమారే దేశ్ మే భీ ఆతంకవాదీ ఉత్పాద్ ఐసే వ్యవహార్ కర్నా చాహియే, కడా వ్యవహార్ కర్నా చాహియే. భారత్ పాక్ ఆరోపణల సంగతి పక్కన పెడితే జాదవ్ కుటుంబ సభ్యులు మాత్రం తమ బిడ్డను అతిపెద్ద రాజకీయ కుట్రలో పావు చేశారని ఆరోపించింది. తండ్రి ముంబై రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్, అంకుల్ హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ పై కేసు ఫైల్ చేసిన ఐపీఎస్, దేశభక్తికి కేర్ ఆఫ్ ఆ కుటుంబం. అలాంటి కుటుంబంలో పుట్టిన కులభూషణ్ కు ఎందుకు ఈ దుస్థితి? నిజంగా అతను స్పై ఆపరేషన్స్ కోసమే వెళ్లాడా? దీని వెనుక పాకిస్తాన్ కుట్రేమైనా ఉందా? హౌస్ నెంబర్ 502B, సిల్వర్ ఓక్ పువై, హీరానందని గార్డెన్, ముంబై. కులభూషణ్ జాదవ్ నివాసం ఉండే ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. నిజానికి జాదవ్ ఫ్యామిలీ దేశభక్తికి కేరాఫ్ అంటారు అక్కడి జనం. జాదవ్ తండ్రి సుధీర్ జాదవ్ ముంబై అసిస్టెంట్ కమిషనర్ గా రిటైర్ అయ్యారు. ఫుల్లీ డ్యూటీ మైండెడ్, నాన్ కరప్టెడ్, డెడికేటెడ్ ఆఫీసర్ అన్న పేరుంది ఆయనకు. ఇక సుభాష్ జాదవ్ అనే మరో పోలీస్ కుల్భూషణ్ బంధువు. సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసును ఫైల్ చేసిన చరిత్ర ఆయనది. సల్మాన్ కు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసేందుకే భయపడుతున్న టైంలో
సుభాష్ జాదవ్ కండల వీరుడిపై కేసు బుక్ చేయటం సంచలనం. అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన కుల్భూషణ్ కు దేశభక్తి ఎక్కువే అంటారు అతని సన్నిహితులు. అప్పట్లోనే డిటెక్టివ్ ఆపరేషన్స్ చేసేవాడని చెప్తారు. ఆ ఇంట్రెస్ట్ తోనే దేశ సేవ చేసే డిఫెన్స్ రంగంలోకి అడుగు పెట్టాడంటారు. ఇక కుల్భూషణ్ విషయంలో పాక్ అనుసరిస్తున్న వైఖరిని పార్లమెంటు సభ్యులు ముక్త కంఠంతో ఖండించారు. శివసేన ఎంపీలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీలకు అతీతంగా కుల్భూషణ్ కు అండగా నిలిచారు. పాకిస్తాన్ ఇంటా బయట ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టింది భారత్. ఐక్యరాజ్య సమితిలో వరుస దెబ్బలు. ఓవైపు అమెరికా ఆంక్షలు, ఇంకోవైపు తోక జాడిస్తే భారత్ బోర్డర్ దాటుచ్చు కొడుతోంది. ఇలా అన్ని వైపులా ఉచ్చు బిగిస్తూ ఉండటంతో గిలగిల్లాడుతోంది పాక్. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని భారత్ పై కుల్భూషణ్ జాదవ్ పై చూపిస్తోంది. జాదవ్ విషయంలో అలాంటి సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకే ఇలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సింధ్, పక్తూనిస్తాన్, బలూచిస్తాన్ ప్రత్యేక డిమాండ్లతో హోరెత్తిస్తున్నాయి. ఏకంగా ఎంబసీలను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది పాకిస్తాన్. బికాజ్ పాకిస్తాన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ రీజనల్ సెసెషనిజం. ఫర్ ఎగ్జాంపుల్ బలూచిస్తాన్, సింధ్, పక్తూనిస్తాన్, దే వాంట్ బి ఇండిపెండెంట్ కంట్రీస్. వీ షుడ్ ఓపెన్ దేర్ ఎంబసీస్ అండ్ వీ షుడ్ డిక్లేర్ దేర్ ఎన్ ఎమిగ్రే గవర్నమెంట్, a government in exile, and prepare for war, because there is no other alternative to fixing Pakistan than breaking it up into four parts. Mottaniki Pakistan anni vaipula corner ayindi. Aa frustration nu Bharat meeda choopisthondi. ప్రపంచవ్యాప్తంగా గూఢచారుల కథలెన్నో. స్పై ఆపరేషన్స్ చేసిన వాళ్ళంతా చాలా వరకు గల్లంతయ్యారు. ఏమైపోయారో తెలియకుండానే మాయమైన వాళ్ళు ఉన్నారు. కానీ కులభూషణ్ కథ మోస్ట్ డిఫరెంట్. పాకిస్తాన్ అతన్ని బందీగా చేసుకుంది, భారత్ను బ్లాక్మెయిలింగ్ చేస్తోంది. అతన్ని సేవ్ చేసేందుకు భారత్ అంతర్జాతీయంగా చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జాదవ్ సజీవంగా ఉన్నాడన్నది ప్రస్తుతానికి ఊరట. రాబోయే రోజుల్లో రిలీజ్ అయి దేశానికి తిరిగొస్తాడని ఆశిద్దాం. ఇది V6 స్పాట్లైట్.